సచిన్ టెండూల్కర్ ఇది కేవలం ఓ వ్యక్తి పేరు మాత్రమే కాదు, క్రికెట్ అభిమానులకు దైవంతో సమానమైన రూపం, రికార్డులకు చిరునామా, పరుగుల సునామీ. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు, 160కి పైగా హాఫ్ సెంచరీలు, 34,000కు పైగా పరుగులు. సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డుల పుస్తకాల్లో ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. 24 ఏళ్ల కెరియర్ లో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులను సృష్టించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. సచిన్ రిటైర్మెంట్ తర్వాత కొందరు అభిమానులు క్రికెట్ చూడటమే మానేశారంటే ఆయన క్రేజ్ అంటూ అర్థం చేసుకోవచ్చు. అయితే సచిన్ మళ్లీ క్రీజ్ లోకి అడుగు పెడుతున్నాడు. సచిన్ టెండూల్కర్ మళ్లీ ఆడటానికి రెడీ అవుతున్నాడంటూ ఓ పోస్ట్ ట్విట్టర్ లో సంచలనం క్రియేట్ చేసింది. స్వయంగా సచిన్ టెండూల్కర్ ఈ ట్వీట్ ను రీట్వీట్ చేయడంతో ఆయన అభిమానుల్లో నూతన ఉత్సాహం కలిగింది. అయితే సచిన్ నిజంగా బ్యాట్ పట్టుకుని తిరిగి క్రీజ్ లోకి అడుగు పెట్టడం లేదు. తాజాగా 100 MB అనే పేరుతో ఓ యాప్ తీసుకొచ్చాడు సచిన్ టెండూల్కర్. ఈ యాప్ లో సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులు, సోషల్ మీడియా అకౌంట్స్, ఆయన మెమరబుల్ మూమెంట్స్, ఇలా ఆయనకు సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది. అదీకాక ఈ యాప్ ఉపయోగించే వారితో సచిన్ టెండూల్కర్ లైవ్ లో ఇంటరాక్ట్ అవుతారు కూడా. అయితే సచిన్ తో పాటు సురేష్ రైనా, మిథాలి రాజ్ వంటి క్రికెటర్లు కూడా ఈ యాప్ వినియోగించే వారితో ముచ్చటిస్తారు. సో ఈ విధంగా సచిన్ మళ్లీ తన ఫ్యాన్స్ కి దగ్గర అవబోతున్నాడు, అంటే మళ్లీ క్రీజ్ లోకి దిగుతున్నట్టేగా.